రాష్ట్రానికి ఉత్తరాంధ్రకు ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలక అవినాష్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కాంప్లెక్స్ నుంచి రావడకోడెల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం కృష్ణమూర్తి పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రుల పోరాట ఫలితమే విశాఖ ఉక్కు సాధించుకున్నామని అటువంటి విశాఖ ఉక్కును మోదీ అమ్మకానికి పెట్టాడని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నేరుగా 40,000 మంది ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. కేంద్రం పెట్టిన పెట్టుబడి 4,900 కోట్లు అయితే డివిడెండ్ల పన్నులు కేంద్రానికి 39,000 కోట్లు చెల్లించిందని అన్నారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు తదితరులు పాల్గొన్నారు. అసలు ఈ రోజున బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ బ్యాంకులే. 69 నాటికి ఈ బ్యాంకులన్నీ కూడా ప్రజల ధనం తినేసి బోర్డులు తిప్పేస్తే ఆ రోజు ఆ బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసింది. ప్రైవేట్ పర గవర్నమెంట్ జాతీయం చేసింది. జాతీయం చేసినందువలన బ్యాంకులకి ప్రజల్లో ప్రజలు పెట్టిన పెట్టుబడి 100,000 కోట్ల రూపాయలు ఈరోజు రోడ్ల కోసం కానీ లేకపోతే రైల్వేల కోసం కానీ తాగునీరు కోసం కానీ సాగునీరు కోసం కానీ ప్రజల ఉపాధి కోసం వ్యవసాయం కోసం ఈరోజు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. మరలా ఆ బ్యాంకుల్లో ఉన్న డబ్బుని బ్యాంకులన్నింటినీ కూడా దేశ విదేశీ కంపెనీలకు ఇచ్చేయడం అంటే మన ప్రజా ధనాన్ని తిరిగి దేశ ద్రోహులకి ఇచ్చేయడం తప్ప ఇంకోటి కాదు. అలాగే 17వ తేదీన ఎల్ఐసి సమ్మె చేస్తుంటే ఎందువల్ల అప్పుడు కూడా అది కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని నిర్ణయానికి వచ్చాడు. బోర్డులు తిప్పేస్తే వాటన్నింటినీ రద్దు చేసి జాతీయం చేసి ఎల్ఐసిని ఏర్పాటు చేసింది ఆనాడు గవర్నమెంట్. కేవలం 5 కోట్లు పెట్టుబడి పెడితే గవర్నమెంటు ఈవేళకి ఎల్ఐసి 26,500 కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్గా ఇచ్చింది. ప్రతి సంవత్సరం కూడా 10,000 కోట్లు పన్ను కొడుతుంది. ఇది కాకుండా ప్రభుత్వ సెక్యూరిటీస్లో 32 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఆ డబ్బంతా కూడా ఈరోజు రైల్వేస్ కోసం కానీ పరిశ్రమల కోసం కానీ దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం వినియోగిస్తుంది. అది కాకుండా ఎల్ఐసికి 40 లక్షల